నందిగామం. ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఇసుక వేసినా కూడా రాలనంతగా ఈరోజు మీ చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తూ ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఆ రోజుల్లో అక్షరాల 4,400 రూపాయల టన్నుకు వచ్చేదే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఈరోజు ఈ 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ నేను మీ అందరితో కూడా అడుగుతా ఉన్నాను, ఇవాళ శుభాములకు మీకు కనీసం 2,500 రూపాయలన్నా వస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక్కసారి పరిపాలన చూడమని అడుగుతా ఉన్నా. రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేవు, చేస్తాను అన్న రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని విధంగా జరుగుతూ ఉంది ఆ పథకం. రైతన్నలకు ఇవాళ అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నాయి. ఇదే నందిగామ నియోజకవర్గంలో ఆగ్రీగోల్డ్ బాధితులు కూడా ఎక్కువే. ఇదే ఆగ్రీగోల్డ్ బాధితులు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ 5 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాలుగా మిమ్మల్ని కనీసం మీకు 1 రూపాయి అయినా మేలు జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఆగ్రీగోల్డ్ బాధితులంతాను రెండు చేతులు పైకెత్తి ఇలా గట్టిగా ఇలా 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 ఆగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం జరగకపోగా ఆగ్రీగోల్డ్ ఆస్తులను చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయన బినామీలు, ఆయన మంత్రులు యథేచ్ఛగా దోచేస్తూ ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఆగ్రీగోల్డ్ ఆస్తులు ఇదే నియోజకవర్గంలో అనాసాగరంతో పాటు అనేక ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఈ అన్ని ఎత్తిపోతల పథకాల పరిస్థితులు మరమ్మతులకు గురై నిరుపయోగంగా పడి ఉన్న పరిస్థితులు ఇవాళ మీ కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకేమైనా మంచి జరిగిందా అన్నది ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 సంవత్సరాలు చూశారు. ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మాటలేమిటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన చేసిన పనులేమిటి అన్నది ఒక్కసారి బేరీజు వేసుకోమని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అని అంటే అబద్ధాలు చూసాం, మోసం చూసాం, అన్యాయం చూశాం, అవినీతిని చూశాం, దుర్మార్గాన్ని చూడలేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో నేను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ. పొరపాటున కూడా
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి ఇక గవర్నమెంట్ స్కూల్లే ఉండవు అన్నది మర్చిపోవద్దు అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇప్పటికే గవర్నమెంట్ స్కూళ్ళు 6,000 స్కూళ్ళు మూతపడ్డాయి 5 సంవత్సరాల్లో అన్నది మర్చిపోవద్దు అని అడుగుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే పేదవారెవరూ కూడా తమ పిల్లలను బడికి పంపించే పరిస్థితి ఉండదు అన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. రాష్ట్రమంతటా కూడా గవర్నమెంట్ స్కూళ్ళు ఉండవు, గ్రామ గ్రామంలోనూ ఇక మీక మీదట మీకు గవర్నమెంట్ స్కూళ్ళు కనిపించవు. మీకు కనిపించే స్కూళ్ళు ఏమిటో తెలుసా? నారాయణ స్కూళ్ళు, నారాయణ కాలేజీలు కనిపిస్తాయి మీ అందరికీ కూడా. ఇప్పటికే ఎల్కేజీ చదివించాలి అని అంటే నారాయణ స్కూల్లో ఇప్పటికే 25,000 రూపాయలు. ఇక మళ్ళీ పొరపాటున బాబుకు ఓటేస్తే ఈసారి ఫీజులు 1,00,000 రూపాయలు దాటుతాయి ఎల్కేజీ కన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా మీ అందరితో. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటు వేస్తే కాలేజీ ఫీజులు ఇప్పుడే చదివించలేని పరిస్థితిలో ఇవాళ ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి మన పిల్లలను ఇంజనీర్లుగా చదివించలేని పరిస్థితిలో ఉన్నాం. పొరపాటున మళ్ళీ ఓటు వేస్తే ఈసారి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు 5,00,000 దాటుతాయని చెప్పి మర్చిపోవద్దని చెప్తా ఉన్నా మీ అందరికీ. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి కరెంటు, ఆర్టీసీలు ఇవేవి కూడా గవర్నమెంట్లో ఉండవు, అన్నీ కూడా ప్రైవేట్కి అమ్మేస్తాడు అన్న సంగతి మర్చిపోవద్దని చెప్తా ఉన్నాను. ఇప్పటికే ఏటా కరెంటు ఛార్జీలు చూస్తూ ఉన్నారు, ఇప్పటికే కరెంటు ఛార్జీలు ఈ 5 సంవత్సరాల కాలంలో బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు బాధుడే బాధుడు, ఇప్పటికే 5 సంవత్సరాల్లో ఇంటి పన్నులు బాధుడే బాధుడు, చివరికి కుళాయి నీళ్ల కుళాయి పన్నులు బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు బాధుడే బాధుడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవన్నీ కూడా ఇప్పటికే బాధుడే బాధుడు. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఇక మీదట వీరబాలుడు ఉంటుంది అన్నది మర్చిపోవద్దు అని చెప్తా ఉన్నా మీ అందరితో కూడా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటు వేస్తే అధికారంలోకి రాగానే పెన్షన్లు తీసేస్తాడు. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు కూడా కోసేస్తాడు అన్న సంగతి మర్చిపోవద్దు అని మీ అందరితో చెప్తా ఉన్నాను. 2014 మీకు గుర్తుంది కదా, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు మన రాష్ట్రంలో పెన్షన్ కార్డులు అక్షరాల 44 లక్షల పెన్షన్ కార్డులు ఉండేటివి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన వెంటనే పెన్షన్ కార్డులను పూర్తిగా పెన్షన్ను 36 లక్షలకు తగ్గించేశాడు ఈ పెద్ద మనిషి. రేషన్ కార్డుల పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసినదే. మళ్ళీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పెన్షన్లు ఎప్పుడు పెంచాడు అని అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేషన్ కార్డులు మళ్ళీ పెన్షన్ కార్డులు మళ్ళీ పెంచాడు. ఇవేవి కూడా మర్చిపోవద్దు అని మీ అందరితో నేను కోరుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున ఇదే పెద్ద మనిషి చంద్రబాబుకు ఓటేస్తే మీ భూములు, మీ ఇల్లు ఇవేమైనా కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఇక పూర్తిగా లాక్కునే కార్యక్రమం చేస్తాడు అన్నది మర్చిపోవద్దు అని చెప్తా ఉన్నాను. ఇప్పటికే ఈ పెద్ద మనిషికి ఒక్కసారి ఓటేసినందుకే భూసేకరణ చట్టాన్ని పూర్తిగా సవరణ చేశాడు. ఒక్కసారి ఈ పెద్ద మనిషికి ఓటేసిన పాపానికి
ఇప్పటికే వెబ్లాండ్ పేరిట మీ భూముల రికార్డులన్నీ కూడా తారుమారు చేసేందుకు, మాయం చేసేందుకు ఎన్నెన్ని పన్నాగాలు పన్నుతున్నాడో మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఇక మళ్ళీ పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి మాత్రం మీ భూములుండవు, మీ ఇల్లులుండవు, ఏమీ కూడా ఉండవు అన్నది మర్చిపోవద్దని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇప్పటికే మీ గ్రామాలలో మీరు చూస్తూ ఉన్నారు ఇసుకను వదిలిపెట్టడం లేదు, మట్టిని వదిలిపెట్టడం లేదు, కొండలు వదిలిపెట్టడం లేదు, గుట్టలు వదిలిపెట్టడం లేదు, పొలాలు వదిలిపెట్టడం లేదు, నదులు కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మళ్ళీ పొరపాటున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఇక అంతో అంతో ఇంతో మిగిలి ఉన్న ఈ ఇసుక, ఈ మట్టి, ఈ కొండలు, ఈ గుట్టలు, ఈ పొలాలు, ఈ నదులు, ఇక ఏవి కూడా గ్రామాలలో ఇప్పటికే జన్మభూమి కమిటీలు పెట్టి ఈ జన్మభూమి కమిటీలలో ఇవాళ మీకు పెన్షన్ కావాలన్నా, గవర్నమెంట్కు సంబంధించి ఏ సంక్షేమ కార్యక్రమమైనా కూడా, ఏ సంక్షేమ పథకమైనా కూడా మీ చేతికి రావాలి అని అంటే ఇవాళ జన్మభూమి కమిటీలు అడుగుతా ఉన్న మొట్టమొదటి ప్రశ్న ఏమిటి, మీరు ఏ పార్టీ వారు అని చెప్పి ఇవాళ జన్మభూమి కమిటీ వాళ్ళు మొట్టమొదటి ప్రశ్న అడుగుతా ఉన్నారు. పొరపాటున మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఈసారి మీరు ఏ సినిమాను చూడాలో, మీరు ఏ టీవీ ఛానళ్ళు చూడాలో, మీరు ఏ పత్రికలు చదవాలో కూడా ఇదే జన్మభూమి కమిటీలు నిర్ణయిస్తాయి అన్న సంగతి మర్చిపోవద్దు అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. వాళ్ళు చెప్పిన సినిమాలే చూడాలి, వాళ్ళు చూపించి వాళ్ళు ఏ టీవీ ఛానళ్ళు చెబితే అవే చూడాలి, వాళ్ళ పత్రికలే చదవాలి, వాళ్ళ స్కూళ్ళల్లోనే చదవాలి, వాళ్ళ ఆసుపత్రులకే వెళ్ళాలి. వెళ్ళి ఆ తర్వాత డబ్బులు వాళ్ళు ఎంత చెబితే అంతే కట్టాలి అన్న పరిస్థితి వస్తుంది అన్నది మర్చిపోవద్దు అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఇక ఉచిత విద్యుత్ అనేది ఉండదు అన్నది మర్చిపోవద్దు అని మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ 108 104 ఇక ఏమీ కూడా కనపడవు అని చెప్పి ఒక్కసారి గుర్తుకు పెట్టుకోమని అడుగుతా ఉన్నాను. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు, పక్కా ఇళ్ళ పథకాలు ఉండవు, ఇవేమీ కూడా ఉండవు, అన్నీ కూడా రద్దయిపోతాయి అనే సంగతి మర్చిపోవద్దు అని అందరికీ నేను కోరుతా ఉన్నాను. ఒకసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గత చరిత్రను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. 1994 ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారి 1994 ఎన్నికలను. ఆ 1994 ఎన్నికల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఇచ్చిన మాటలు, ఎన్నికలప్పుడు వీళ్ళు చెప్పిన వాగ్దానాలు సంపూర్ణ మద్య నిషేధం, 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తాము అని చెప్పి ఆ రోజు 1994 ఇదే తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చి ఎన్నికల్లో గెలిచింది. ఎన్నికలైపోయిన తర్వాత 1995 ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడిచి మళ్ళీ గద్దెక్కాడు. గద్దెక్కిన తర్వాత 2 రూపాయలు కిలో బియ్యం 3.5కు పోయింది, ఆ తర్వాత 5.25 రూపాయలకు పోయిన సంగతి మర్చిపోవద్దు అని మీ అందరితో కోరుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి 1994 ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానాలు, మద్యపాన నిషేధం ఈయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత పూర్తిగా ఎత్తేసిన సంగతి మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. పొరపాటున ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఆ తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వడ్డీలు పూర్తిగా పెంచేస్తాడు,
ఇప్పటికే పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు. ఇక ఆ తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వడ్డీలు విపరీతంగా పెరిగిపోతాయన్నది మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటేస్తే రైతులకు బ్యాంకుల నుంచి వచ్చే రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరు చెప్తాడు, చెప్పి రుణాలన్నీ కూడా పూర్తిగా కటింగ్ పెడతాడు అనే సంగతి మర్చిపోవద్దని మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. మైక్ చూడమ్మా, మైక్ చూడమ్మా. ఎన్నికలకు 3 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వాగ్దానాలు, చూపిస్తున్న సినిమాలు, చెబుతున్న కొత్త పథకాలు అన్ని కూడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవన్నీ పథకాలు కూడా పూర్తిగా రద్దయిపోతాయన్న సంగతి మర్చిపోవద్దు అని మీ అందరితో కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. పొరపాటును మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే మళ్ళీ ఈసారి పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే తనను ఎవరినైనా తనను వ్యతిరేకించే వాళ్ళు ఎవరిని కూడా తాను బతకనివ్వడు. పొరపాటున ఓటేస్తే తనను వ్యతిరేకించే వారిని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక బతకనివ్వరు. తన పోలీసుల్నే గ్రామం నుంచి రాజధాని వరకు తానే పెట్టుకుంటాడు కాబట్టి మనుషులను చంపినా కేసులుండవు. సిబిఐను రానివ్వడు, ఈడీను రానివ్వడు. పత్రికలు టీవీలు ఇప్పటికే అమ్ముడుపోయాయి కాబట్టి ఇక మీదట బాబు ఎలాంటి నేరాలు చేసినా కూడా కనీసం వార్తలు కూడా రాసేవాడు ఎవడు ఉన్నాడు. పైగా తానే చంపేసి మీ బంధువులే చంపారు, చంపుకున్నా మీ బంధువులే చంపారు అని చెప్పి మీ మీదనే దుష్ప్రచారం చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే బీసీలు కాని, ఎస్సీలు కాని, ఎస్టీలు కాని, మైనారిటీలు కాని, నిరుపేదలు కాని, మధ్యతరగతి వర్గాల వాళ్ళు ఎవరికి కూడా ఉద్యోగాలు ఉండవు అన్న సంగతి మర్చిపోవద్దు అని మీ అందరితో కూడా నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికే ఎవరికైనా బీసీలకు కానీ, ఎవరికైనా బడుగు బలహీన వర్గాల వారికి కానీ ఉద్యోగాలు కావాలి అని చెప్పి ఎవరినైనా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటే ఈ పెద్ద మనిషి ఏకంగా లేఖలు రాసి వీళ్ళు అర్హులు కారు అని చెప్పి, జడ్జులుగా వీళ్ళు అర్హులు కారు అని చెప్పి ఇప్పటికే లేఖలు రాస్తా ఉన్న పరిస్థితిని ఒక్కసారి మర్చిపోవద్దు అని చెప్పి మీ అందరితో కూడా నేను కోరుతా ఉన్నాను. పొరపాటున చివరి మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు చూపిస్తున్న సినిమాలు మీరు నమ్మితే పొరపాటున చంద్రబాబు నాయుడు గారు చివరి 3 నెలల్లో చేస్తున్న డ్రామాలను నమ్మితే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఎన్నికల వాగ్దానాలను మళ్ళీ పొరపాటున మీరు నమ్మితే చంద్రబాబు నాయుడు గారు టీవీలలో ఇస్తా ఉన్న ప్రకటనలను పొరపాటున మీరు నమ్మితే నరమాంసాన్ని తినే అందమైన రాక్షసికి నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మినట్టే అవుతుంది అనే సంగతి మర్చిపోవద్దు అని మీ అందరితో నేను కోరుతా ఉన్నా. ఒకసారి మోసపోయాం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశాం, ఒకసారి మోసపోయాం, ఆయన పాలనను చూశాం, 5 సంవత్సరాలు ఆయన పాలన చూశాం కాబట్టి మళ్ళీ పొరపాటున అవే మోసాలకు మోసపోవద్దు అని చెప్పి మీ అందరితో కూడా నేను ఇవాళ కోరుతా ఉన్నాను. మోసపోవద్దని, విశ్వసనీయతకు ఓటేయండి,
ఈ వ్యవస్థలేకి ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెబితే, ఆ రాజకీయ నాయకుడు ఆ ఫలానిది చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి అని కోరుతా ఉన్నాను. ఈ చెడిపోయిందో ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారు మరో 14 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ 14 రోజులు అప్రమత్తంగా ఉండమని అడుగుతా ఉన్నాను. ఈ 14 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, చూపని డ్రామా ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అని చెప్పి మీ అందరితో కూడా నేను కోరుతా ఉన్నా. ఎన్నిక రోజు దగ్గరికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మన గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు అన్నది మర్చిపోవద్దు అని కోరుతా ఉన్నాను మీ అందరితో. మూటలు డబ్బులు పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెట్టే కార్యక్రమం చేస్తాడు అన్నది మర్చిపోవద్దు అని అడుగుతా ఉన్నా. మీ అందరితో నేను కోరేది ఒక్కటే, మీ గ్రామాలలో మీ వార్డుల్లో మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి, వెళ్ళి ప్రతి అక్కను కలవండి, వెళ్ళి ప్రతి చెల్లమ్మను కలవండి, వెళ్ళి ప్రతి అవ్వను కలవండి, వెళ్ళి ప్రతి తాతను కలవండి, కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000కు మోసపోవద్దక్క, 20 రోజులోపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపితే చాలు, బడికి పంపించినందుకు అన్న ప్రతి అక్క చేతిలోనూ సంవత్సరానికి 15,000 రూపాయలు పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క మన పిల్లలు ఇవాళ ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పరిస్థితిలో ఇవాళ మన పిల్లలు ఉండారా అక్క అని చెప్పి ఆ అక్కను అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క ఇవాళ మన పిల్లలు ఇంజనీర్లు కావాలన్నా డాక్టర్లు కావాలన్నా కలెక్టర్ల వంటి ఏ చదువులు చదవాలన్నా కూడా ఇవాళ మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి మన పిల్లలను మనం చదివించలేని పరిస్థితిలో ఉన్నాము కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దక్క అని చెప్పి ఆ అక్కకు చెప్పండి. 20 రోజులోపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా అన్న జన్మిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కను చెల్లెమ్మను కలవండి, చెప్పండి అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పి అక్కకు చెప్పండి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాడు అని అన్నాడు, 1 రూపాయైనా మాఫీ చేశాడా అక్క అని అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, గతంలో పొదుపు సంఘాల రుణాలకు 0 వడ్డీకే రుణాలు ఇచ్చేవాళ్ళు, ఇవాళ 0 వడ్డీ అనే పథకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగరగొట్టాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులోపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు మొత్తంగా ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతులకే ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అంతేకాదక్క, మళ్ళీ
సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు రావాలి అని అంటే అది గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ అది జరగాలంటే అది జగన్లతోనే సాధ్యము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ పేదరికంలో ఉండి అనుమతిస్తా ఉన్న ఆ ఎస్సీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్టీ అక్కలకు చెప్పండి, ఆ బీసీ అక్కలకు చెప్పండి, ఆ మైనారిటీ అక్కలకు చెప్పండి, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు అభిగబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వైఎస్ఆర్ చేయూత అన్న పథకంతో ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు 4 దఫాల్లో అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి రైతన్నను కలవండి, అన్నా రైతన్నా 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం, ఓటు వేశాం, గెలిపించాం, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు, ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీ రకైనా వచ్చిందా అన్నా అని చెప్పి ఆ రైతన్న అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం, ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క పంటకైనా కూడా ఏ రోజైనా కూడా గిట్టుబాటు ధరలు వచ్చాయా అన్నా అని చెప్పి ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు అభిగబట్టన్నా, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు మే మాసం వచ్చేసరికి రైతన్నల పెట్టుబడి కోసం అన్న ప్రతి రైతన్న చేతిలోనూ 12,500 రూపాయలు పెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ రైతన్నకు అన్న 50,000 రూపాయలు ఇస్తాడు పెట్టుబడుల కోసము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ కూడా ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ అవ్వను అడగండి, అవ్వ ఎన్నికలు వచ్చేసాయవ్వా, ఎన్నికలకు ముందు 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా అంటుంది, వచ్చేది కాదు నాన్న అని ఇలా అంటుంది. లేకపోతే ఆ అవ్వ అంటుంది, ఇలా 1,000 రూపాయలు మాత్రం వచ్చేది అని చెప్పి ఆ అవ్వ అంటుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని చెప్పి ప్రతి అవ్వను అడగండి. ప్రతి అవ్వను అడగండి, ప్రతి తాతను అడగండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పి మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపికబట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. అవ్వకు చెప్పండి, అవ్వ మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ను 3,000కు పెంచుకుంటూ పోతాడవ్వా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. ఇల్లు లేని ప్రతి నిరుపేద దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి చెప్పండి, రాజన్న రాజ్యంలో చూశాము ప్రతి నిరుపేదకు రాజన్న ఇల్లు కట్టించాడు, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఊరికి 10 ఇళ్ళు కూడా కట్టించని పరిస్థితి చూస్తా ఉన్నాము. మళ్ళీ ఇల్లు కావాలి అంటే అది మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే అది జగనన్నకే సాధ్యము అని చెప్పి ప్రతి నిరుపేదకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి వెళ్ళాలి, ప్రతి అంశము ప్రతి చెల్లెలకు చెప్పండి, ప్రతి అంశము ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి అంశము ప్రతి తాతకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి. నవరత్నాలు వస్తాయి, మన బతుకులు మారుతాయి, మన ముఖంలో చిరునవ్వులు వస్తుంది, అది జగనన్నతోనే సాధ్యము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి.
ఈ పాలన పోవాలి. విశ్వసనీయతతో కూడిన పాలన రావాలి. ఇటువంటి పాలన కోరుతూ మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు జగనన్నకి ఇవ్వాలని, మీ అందరికీ పరిచయస్తుడే జగనన్న, డాక్టర్ జగన్మోహన్ రావు అన్న, డాక్టర్ మంచివాడు సౌమ్యుడు, మంచి చేస్తాడు నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా కుడి వైపున ప్రసాద్ ఉన్నాడు, టీవీపీ అని కూడా అంటారు ఇతనిని, మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు అని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ప్రసాద్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరునా ప్రార్థిస్తా ఉన్నాను. ఒకసారి మన పార్టీ గుర్తు గురించి కూడా చెప్పాలి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే నేను ఒక్కసారి గుర్తును చూపిస్తా. దయవు ఉంచి గుర్తును చూడవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. అన్నా మన గుర్తు ఫ్యాన్ అన్న, అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క అక్క ఫ్యాన్, అక్క ఫ్యాన్ అన్న, తన గుర్తు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, అవ్వా ఫ్యాన్, అవ్వా ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, మన గుర్తు ఫ్యాన్ అన్న, అక్క ఫ్యాన్, అక్క అన్న ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, అక్కడ మేడం మీద అక్కలు, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మ, అవ్వా ఫ్యాన్, అవ్వా అవ్వా, అక్కడ మర్చిపోతావా, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, అక్క ఫ్యాన్, అక్క ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, అక్క ఫ్యాన్, అక్క ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్న, మీ చల్లని దీవెనలకు, మీ చల్లని ఆశీస్సులకు, చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపినందుకు మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గడప గడప అంటున్నది, గడప గడప అంటున్నది.